హాయ్ హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. వేసవికాలం అనేసరికి మొదటిసారిగా అందరికీ గుర్తొచ్చేది మామిడి పండ్లు. అందులో ఓ పిల్లనైనా మామిడికాయతో పప్పు చేసుకుంటే ఉంటుంది, వావ్, తలుచుకుంటే నోరూరిపోతుంది కదూ. మరి మీకు ఈరోజు మామిడికాయ పప్పు ఎలా చేయాలో, ఎలా చేసుకుంటే టేస్టీగా కమ్మగా ఉంటుందో మీ అందరి కోసం చూపించాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా. ఈ విధంగా మామిడికాయ తీసుకుని వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. పప్పులోకి వేసుకుంటాం కాబట్టి ఇలా దీనిపై ఉన్న స్కిన్ మొత్తం తీసేయాలి, లేదంటే అలాగే వేసుకుంటే పప్పు చేదుగా వగరుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మామిడికాయని చిన్నగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. పప్పు ఉడికేటప్పుడు మామిడికాయ ముక్కలు ఉడికిపోయి చిన్నగా అవుతాయి, కాబట్టి ముక్కలను ఈ విధంగా మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు పప్పు తినేటప్పుడు మధ్యలో వస్తుంటే పుల్లగా టేస్టీగా ఉంటుంది. తర్వాత కుక్కర్లో కందిపప్పు వేసుకొని మంచినీటితో రెండుసార్లు క్లీన్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్, ఇందాక కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని ఒక స్పూన్ పసుపు, 2 లేదా 3 ఎండుమిరపకాయలు వేయాలి. ఇలా మిర్చి వేయడం వల్ల పప్పులో మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. అలాగే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. ఈలోపు పప్పుకి కావలసిన తాలింపుని రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని ధనియాలు, 4-5 ఎండుమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. 3 విజిల్స్ వచ్చాయి. ఇక పప్పు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. పప్పు మంచిగా ఉడికిపోయింది కాబట్టి కలపకుండా దీంట్లోకి డైరెక్ట్గా ఇందాక రెడీ చేసుకుని పెట్టుకున్న పోపుని వేసుకొని స్టవ్ మీద ఉంచి 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. పప్పులో సాల్ట్ తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు. లాస్ట్గా రెసిపీకి కొంచెం టేస్ట్ రావాలి కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ టచ్, నేను రెడీ చేసి పెట్టుకున్న ధనియాల మెంతుల పొడి 1 స్పూన్ వేసుకొని అలా ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో లేట్ చేయకుండా సమ్మర్ స్పెషల్ పుల్లటి మామిడికాయ పప్పు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి. మర్చిపోవద్దు, పప్పు రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేయాల్సిందే. ఇంకేముంది, నోరూరించే కమ్మనైన పుల్లటి టేస్టీ మామిడికాయ పప్పు రెడీ. అన్నంలోకి నెయ్యి వేసుకొని పప్పుతో, అలాగే కరకరలాడే అప్పడాలతో గనక తింటే ఉంటుంది, మీకు కూడా నోరూరుతుంది కదూ. నెక్స్ట్ టైం ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, థ్యాంక్ యూ.